నిజామాబాద్ జిల్లా వ్యవసాయ ప్రధానమైన జిల్లా. దాంట్లో ముఖ్యంగా మనకి 5 లక్షల ఎకరాల వరకు, అంటే ఈ వానాకాలంలో 5 లక్షల ఎకరాల వరకు సాగు అవుతుంది. దాంట్లో ముఖ్యంగా ప్రధాన పంటలు వరి, అంటే వరి దాదాపు అటు యాసంగిలోనూ వానాకాలంలోనూ 4 లక్షల ఎకరాల పైసలకు సాగు అవుతూ ఉంటుంది. ఇక ఈ వానాకాలానికి వస్తే, అంటే యాసంగి ముగిసింది, ఈ వానాకాలానికి వస్తే మరో ప్రధాన పంట సోయాబీన్, అది ఒక 60 ఎకరాల్లో ఉంటుంది. తర్వాత మక్క ఇలా ఉంటుంది. దాదాపు అంటే సింహభాగం వరి ఆక్రమిస్తుంది. దాని తర్వాత సోయా ఉంటుంది, మక్క కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు ప్రధాన పంటలుగా ఉంటాయి. ఓకే సార్, ఎరువులు సిద్ధం చేశారా దానికి సంబంధించిన వివరాలు? అంటే ఈ వానాకాలం ప్రణాళిక కూడా ఖరారు చేయడం జరిగిందండి. అంటే వానాకాలం వ్యవసాయ శాఖ తరపున వానాకాలం పంటల ప్రణాళిక, అంటే ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతాయి, ఏ ఏ పంటలు సాగు అవుతాయి, అవి ఏ మండలాల్లో సాగు అవుతాయి అనేది ప్రాతిపదికగా తీసుకుని వాటికి కావాల్సిన ఎరువులు విత్తనాలు సిద్ధం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అడిగినట్టు ఎరువులంటే మన జిల్లాలో వరి ప్రధాన పంట కాబట్టి దాంట్లో యూరియా ఎక్కువ వినియోగం ఉంటుంది. మన జిల్లాలో వరి కోసం యూరియాని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ప్రతి జిల్లాలో 3 బస్తాలు వేస్తే మన దగ్గర 4 బస్తాలు వేస్తారు, అంటే 4 టైమ్స్ వేసే ఉంటుంది కాబట్టి ఎప్పుడు నిజామాబాద్ జిల్లాలో యూరియా ఎక్కువగా వాడతారనే మనకి తెలిసిందే. దీని గురించి ఒకటి ఏంటంటే, దేశంలోనే రసాయనిక ఎరువుల వినియోగం తెలంగాణలో ఎక్కువగా ఉంటే, తెలంగాణలో నిజామాబాద్లో రసాయనిక ఎరువుల వినియోగం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు చర్చకు వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు దాదాపు 89,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని, అంటే ఈ వానాకాలానికి అవసరమని అంచనాలు వేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇప్పటికే మన జిల్లాలో 30,000 మెట్రిక్ టన్నుల యూరియాని నిల్వ ఉంచడం జరిగింది. అలాగే డిఏపి, ఎంఓపి, అలాగే కాంప్లెక్స్లు అంటారు, అంటే మిక్స్డ్ ఫర్టిలైజర్స్, అంటే ఇప్పుడు ఎన్పీకే మిక్స్డ్ ఫర్టిలైజర్స్ అంటారు. మన జిల్లాలో ఎక్కువగా 20 కానీ, లేకపోతే 12-32 అంటారు, 14-16-34, అంటే ఇలా కాంప్లెక్స్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా యూరియా 89,000 మెట్రిక్ టన్ల మనకి అంచనా అవసరం అనుకుంటే ఇప్పటికే 30,000 మెట్రిక్ టన్లు ప్రీ పొజిషన్ చేయడం జరిగిందండి. ఓకే సార్, మరి పంటకు కావాల్సిన విత్తనాల సరఫరా ఏ విధంగా ఉంది? ఇప్పుడు విత్తనాలు కూడా, అంటే ఎరువులు ముందుగా సిద్ధం చేసాం. ముఖ్యంగా ఈ వానాకాలం పంటల సాగుకి అంటే ఆరంభం, అంటే విత్తనాలతోనే ప్రారంభమవుతుంది. ఈ విత్తనాలు వరికి వరి విత్తనాలు అంటే మనకి దాన్ని ఓపెన్ పాలినేటెడ్ వెరైటీ కింద ఉంటుంది కాబట్టి అవి సర్టిఫైడ్ సీడ్ కావచ్చు, లేదా తర్వాత ట్రూత్ఫుల్ లేబుల్డ్ కావచ్చు, లేకపోతే ఫౌండేషన్ సీడ్ కావచ్చు, లేకపోతే న్యూక్లియస్ సీడ్ కావచ్చు. అంటే ఏ పదం అంటే మనం అందులో ఆ కేటగిరీ ఏదనుకున్నా క్లాస్ ఆఫ్ సీడ్, మన వరి విత్తనాలు రైతు దగ్గర ఉంటాయి. తర్వాత మనకి తెలంగాణ స్టేట్స్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TSSDC అని ఉంది, దాని ద్వారా కూడా విత్తనాలు సరఫరా అవుతాయి. అలాగే ప్రైవేట్ కూడా, అంటే ఇప్పుడు మనకి మన సెంట్రలైజ్ సీడ్ లైసెన్స్ ఉన్న అక్కడి నుంచి కూడా విత్తనాలు వస్తూ ఉంటాయి. అలాగే కరీంనగర్, హైదరాబాద్, జగిత్యాల, జమ్మికుంట, అలాగూ మన దగ్గర కూడా విత్తనాలు ఉంటాయి, రైతు దగ్గర కూడా ఉంటాయి. కాబట్టి వరికి ప్రత్యేకంగా మనం సిద్ధం చేయాల్సిన అవసరం ఉండదు. ఇక సోయాకు సంబంధించి, సోయా విత్తనాలు ఏంటంటే తక్కువగా ఉంటాయి, అంటే తక్కువగా అవైలబిలిటీ ఉంటాయి. ఆ సోయా విత్తనాల్లో కూడా ఇదివరకు మన ప్రభుత్వం తరపున అయితే JS 335, జబల్పూర్ సోయా 335 అని ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్ర వెరైటీస్, అంటే కరిష్మా అని కానీ, మహాగుజరాత్ అని కానీ, KDS అని కానీ, అవి కూడా దాదాపు 60,000 ఎకరాలకి సరిపడా కూడా విత్తనాలు ప్రైవేట్ విత్తన వ్యాపారస్తుల దగ్గర సిద్ధం చేసే ఏర్పాట్లు చేసాం. ముఖ్యంగా మీరు అడిగినట్టు ఈ వానాకాలం సీజన్ ప్రారంభం అవడానికి ముందు మన జిల్లాలో పచ్చిరొట్ట ఎరువులు, అంటే పచ్చిరొట్ట విత్తనాలు అంటారు, అవి జీలుగా జనుము, అవి నిన్నే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడం జరిగింది. అంటే 65% సబ్సిడీతోటి, అంటే జీలుగా విత్తనాలు, ఆ జీలుగు విత్తనాలు మనం దాదాపు 11,000 మెట్రిక్ టన్లు ఇప్పుడు అలాట్ చేయడం జరిగింది. గత సీజన్లో 13,000 మెట్రిక్ టన్లు మనం రైతులకు అందించడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ కలెక్టర్ గారి ద్వారా ప్రతిపాదన పంపించి ఎక్స్ట్రా ఇంకొక 3,000 మెట్రిక్ టన్లు తీసుకుని ఆ జీలుగు విత్తనాలు కూడా 65% సబ్సిడీతోటి
రైతులకు పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి సిద్ధంగా ఆ టీఎస్ఎస్డీసీ అంటే తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పటికే కలెక్టర్ గారి ద్వారా ఆమోదం పొందిన సేల్ కౌంటర్స్ అంటే అన్ని పిఎస్సిఎస్లోనూ అన్ని అగ్రో రైతు సేవా కేంద్రాల్లోనూ కూడా మనం పొజిషన్ చేశాము. రేపటి నుంచి టీ సీడ్స్ అనే పోర్టల్ ద్వారా పర్మిట్ జనరేట్ చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ రైతులు సంబంధిత పట్టాదారు పాస్ పుస్తకం పట్టుకొని ఆధార్ కార్డు పట్టుకొని వ్యవసాయ విస్తీర్ణాధికారి ఆయన సంప్రదిస్తే ఆయన ఒక టోకెన్ ఇస్తారు. అది పట్టుకుని వెళ్తే 60% రాయితీతోటి ఈ విత్తనాలు తీసుకోవచ్చు. ఈ విత్తనాలు ఏంటంటే ఒక బస్తా యూరియాని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు మనం 20 kgs పర్ ఏకర్ వేసుకోగలిగితే అవి వేసిన తర్వాత 40 నుంచి 45 రోజుల్లో దాన్ని నేలలో కలియదుకోవాలి, అంటే ట్రాంపుల్ చేసేసుకోవాలి, అంటే దమ్ము చక్రాలు అంటే రాట్లతో చేసేసుకుంటే మనకి నత్రజని ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి దీన్ని పచ్చిరొట్ట ఎరువులు అని కూడా అంటారు. ఈ పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి జీలుగా జనుమును కూడా మనం సిద్ధం చేయడం జరిగిందండి. ప్రధాన పంటలు ఏంటి సార్? ప్రధాన పంటలు ఇందాక మనం అనుకున్నట్టే వరి అండి. వరి మన జిల్లాలో ఏంటంటే వరి ఎక్కువగా సాగు చేసే జిల్లా, తెలంగాణలోనే వరి ఎక్కువగా సాగు చేసే జిల్లా. అందుకనే మనకి ఏంటంటే దీన్ని మన విత్తన భాండాగారం కూడా అంటాం. ఎందుకంటే మనకు అంకాపూర్ కానీ మన అన్నీ ఇక్కడ, అంటే వరి విత్తనాలతో పాటు మిగతా విత్తనాలు కూడా తయారు చేస్తారు. కాబట్టి వరికి మన నిజామాబాద్ జిల్లా ఒక కిల్లా అని అనుకుంటాం, ఇలా రామాలయం కిల్లా ఇలా అనుకుంటాము. అలా ఈ వరి ప్రధాన పంట. వరిలో విత్తనోత్పత్తి జరుగుతుంది, వరిలో సన్న రకాల సాగు జరుగుతుంది, వరిలో కొత్త రకాలు కూడా సాగు జరుగుతుంది. అందుకనే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ పండిన పంటని అటు సూర్యాపేట కావచ్చు, ఆంధ్ర నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, వచ్చి రైతులు మన బోధన పరిసర ప్రాంతాల నుంచి కొనుక్కెళ్తూ ఉంటారు. అంటే రైతులు వరి వ్యవసాయంలో అంత నిష్ణాతులు అయ్యారు మన జిల్లాలో. ఇక రెండో ప్రధాన పంట సోయా. ఇక ఎప్పుడు ఉండే పంట మక్క. ఈ మక్క కూడా దాదాపు గత యాసంగిలో 35 నుంచి 40 క్వింటాలు తీసిన రైతులు కూడా ఉన్నారు ఎకరానికి. అవి దాదాపు అంటే సీజన్ మొదట్లో అంటే దాదాపు మార్చి ఏప్రిల్ మొదటి వారం వరకు క్వింటా 2100 వరకు వెళ్ళినాయి. తర్వాత కొంచెం తగ్గటం వలన, ఈ వర్షాలు రవి రావడం తగ్గటం వలన ప్రభుత్వం కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంటే అది ఆ రేటుకి అంటే ఆల్మోస్ట్ 1620 రూపీస్ ఉంటుంది. ఆ రేటుకి తగ్గకుండా ఒకవేళ తగ్గితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కూడా రైతులు దాన్ని అమ్ముకోవచ్చు. ఆ ఏర్పాటును కూడా మన ప్రభుత్వం చేసింది. ఆ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనవి. అంతకుముందు కూడా మనకి పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా సేకరించడానికి కేంద్రాలు ఏర్పాటు చేశాం. పొద్దుతిరుగుడు విత్తనాలన్నీ కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు అమ్మటం జరిగింది. అది కూడా పూర్తయింది. ఓకే సార్, మరి రైతు బంధు రైతు బీమాకు సంబంధించిన వివరాలు ఏంటి సార్? అంటే ముఖ్యంగా మన జిల్లాలో రైతులు అంటే పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులు అంటే ధరణిలో నమోదైన రైతులందరూ దాదాపు 270,000 మనకి రైతులు ఉంటారు. ఆ 270,000 మంది రైతులకి కూడా మన ప్రతి సీజన్ అంటే మనకి వ్యవసాయపరంగా 2 సీజన్స్ ఉంటాయి. ఒకటి వానాకాలం, యాసంగి అంటే ఖరీఫ్ అంటారు, రబీ అంటారు. ప్రతి సీజన్కి ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున రైతుకి ఇవ్వడం జరుగుతుంది. ఈ దాదాపు ఈ 275,000 మంది రైతులకు మనం దాదాపు 267 కోట్ల రూపాయలు ప్రతి సీజన్లో ఇస్తాం. అంటే దాదాపు 600 కోట్ల వరకు మనం సంవత్సరానికి మన నిజామాబాద్ జిల్లా రైతులకి అందించడం జరుగుతుంది. దానికి అంటే నిరంతర ప్రక్రియ అది. అంటే సీసీఎల్ఏ నుంచి వచ్చిన డేటాలో వ్యవసాయ శాఖకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అందులో నమోదైన పేర్లని ఆ పట్టాదార్ పాస్బుక్ కాపీ ఒకటి, బ్యాంక్ పాస్బుక్ కాపీ ఒకటి, ఆధార్ కాపీ ఒకటి తీసుకుని మన వ్యవసాయ విస్తీర్ణ అధికారులు దాన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తారు. నేరుగా వాళ్ళ ఖాతాల్లోకే 5,000 రూపాయలు క్రెడిట్ అయిపోతాయి. అలాగే కొత్తగా పాస్బుక్లు వచ్చిన రైతులు కూడా ఇప్పుడు వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదిస్తే అంటే ప్రభుత్వం ఎప్పుడైతే ఈ వానాకాలానికి రైతు బంధు అనౌన్స్ చేస్తుందో అంటే ప్రకటిస్తుందో అప్పుడు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారిని సంప్రదిస్తే వాళ్ళు వివరాలు నమోదు చేసుకుంటారు. నమోదు చేసుకున్న తర్వాత నేరుగా వారి ఖాతాల్లోకే ఎకరానికి 5,000 రూపాయలు పడుతూ ఉంటాయి. మనకి ఇప్పటివరకు దాదాపు 2,300 కోట్లు అంటే 2018 నుంచి ఇప్పుడు దాకా నిజామాబాద్ జిల్లా రైతులకు రైతు బంధు రూపంలో అందించడం జరిగిందమ్మా. ఓకే సార్, నకిలీ విత్తనాలు ఎరువులు పురుగు మందులు కట్టడికి చర్యలు ఏ విధంగా ఉంటాయి సార్? అంటే మన జిల్లా ఇందాక మీరు అడిగినట్టు ప్రధాన పంట వరిలో ఈ కల్తీ నకిలీ విత్తనాలు పెడతా కొంచెం తక్కువే. ఎందుకంటే అవి ప్రత్తిలో కానీ అంటే కమర్షియల్ క్రాప్స్లో ఎక్కువగా ఉంటాయి. ప్రత్తి కానీ మిరప కానీ ఇలాంటి వాటిలో మనకి వరిలో అది తక్కువగా అవకాశం తక్కువ కాబట్టి మనం అంటే మన జిల్లాలో అంత ఇబ్బంది ఉండదు. అయినా ప్రత్యేకంగా అంటే గౌరవ మంత్రి వర్యుల ఆదేశంతో అలాగే మన జిల్లా మంత్రి గారి ఆదేశాలు అలాగే మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాల ప్రకారం ప్రతి సంవత్సరం మనం 100% ఇన్స్పెక్షన్స్ అని ఎరువులు విత్తనాలు పురుగు మందులు అనే షాపుల్ని ప్రతి వ్యవసాయ అధికారి తనిఖీ చేస్తారు మండలంలో. ఆయన్ని క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ అంటారు.
తనిఖీ చేస్తారు. అది కాకుండా మన పోలీస్ శాఖ, అలాగే వ్యవసాయ శాఖ, అలాగే సీడ్ సర్టిఫికేషన్ శాఖ నుంచి ఒక ముగ్గురుతో కలిపి టాస్క్ ఫోర్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది జిల్లాలో. వాళ్ళు ఆ సర్ప్రైజ్ రైడ్స్ చేస్తూ ఉంటారు. అంటే సెంట్రలైజ్ సీడ్ లైసెన్స్ హోల్డర్స్ మీద కానీ, హోల్సేలర్స్ మీద కానీ, విత్తన విక్రేతదారుల మీద కానీ ఇవి చేస్తూ నిరంతర ఆ నిఘా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నకిలీ విత్తనాలు అనేవి మన జిల్లాలో చాలా లేవనే చెప్పాలి. దానికి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు అడిగినట్టు నేను చెప్పినట్టు కూడా ఏంటంటే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి వ్యవసాయాధికారి, క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ లాగా అన్నీ 100% ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే జిల్లాలో కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్ గారి పర్యవేక్షణలో నేను కూడా, అంటే జాయింట్ డైరెక్టర్గా నేను కూడా కొన్ని తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి నకిలీలు లేవు. అలాగే ఎరువులు, పురుగు మందుల్లో కూడా ఇదే ప్రక్రియ. ఇది కాకుండా అమ్మే ఆటల్లో కూడా, అంటే ఇప్పుడు షాపుల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు, అంటే ప్రభుత్వ అధీకృతమైన డీలర్సు, అలాగే ప్రభుత్వం అనుమతించిన విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, వాటిలో కూడా మనం ఈ నాణ్యత నియంత్రణ కోసం ప్రతి సంవత్సరం శాంపుల్స్ తీస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం అంటే ప్రతి సీజన్కి, అంటే ఎరువులు ఎన్ని శాంపుల్స్ తీయాలి, విత్తనాలు ఎన్ని శాంపుల్స్ తీయాలి, పురుగు మందులు ఎన్ని శాంపుల్స్ తీయాలని మనకు ఒక నిర్దేశం వస్తుంది. ఆ నిర్దేశం ప్రకారం తీస్తారు. తీసేవి సంబంధిత ల్యాబొరేటరీస్కి పంపిస్తూ ఉంటారు. అక్కడ ఏమైనా దాంట్లో నాణ్యత లోపం ఉన్నట్టయితే ఇమీడియట్గా మనకు కమ్యూనికేట్ అవుతుంది. ఆ అమ్మిన షాప్ అతని మీద కేసు పెట్టడం జరుగుతుంది, ప్రొడ్యూస్ చేసిన అతని మీద కేసు పెట్టడం జరుగుతుంది. ఆ బ్యాచ్కి సంబంధించిన విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు ఉంటే జిల్లాలో నిషేధించడం జరుగుతుంది. ఇన్ని పకడ్బందీ చర్యలతోటి మనం ఈ నకిలీ అనే మాటని మన జిల్లాలో లేకుండా చేసామమ్మా. ఓకే సార్, మరి గత వర్షాలను దృష్టిలో పెట్టుకొని రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ముఖ్యంగా, అంటే మంచి ప్రశ్న, మన చర్చలో కూడా, అంటే ఎప్పుడు మనకి, అంటే నార్థన్ తెలంగాణ జోన్ అంటాం మంది, అంటే వ్యవసాయ పరిభాషలో ఉత్తర తెలంగాణ వ్యవసాయ ప్రాంతం అంటాం మనం. ఇక్కడ ఏంటంటే రైతులకు కూడా తెలుసు, అంటే శాస్త్రపరంగా చెప్పుకుంటే మనకి వేసవికాలం అంటే దాదాపు మార్చి తర్వాత వడగళ్ళు పడతాయి, అంటే ఇక్కడ మన పరిభాషలో రాళ్ళు పడతాయి అంటారు. రాళ్ళు, ఈదురుగాలులు, పిడుగులు ఇవి ఎక్కువగా ఉంటాయి. అప్పటికే మనం వరి కోతలు పూర్తి చేసుకోగలిగితే మనం అలాంటి ఆ ఇబ్బందులకు గురి కాకుండా ఉంటాం, అంటే దాన్ని తప్పించుకోగలుగుతాం. కానీ మనకి ఇదివరకు బాగా, అంటే ఇప్పుడు బాన్సువాడ కాన్స్టిట్యుయెన్సీ, బోధన్ కాన్స్టిట్యుయెన్సీలో మార్చికి రైతులు కోతలు కోసేసి ఉండేవారు. కానీ మళ్ళీ కొంచెం గత సంవత్సరం, అంటే గత యాసంగి మనకి తెలుసు బాగా వర్షాలు వస్తున్నాయి, పంట నష్టం జరుగుతుంది, ఇవన్నిటితోటి మనకి, అంటే రైతులు ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు ఈ వానాకాలం అనుకుంటే వానాకాలంలో రోహిణి కార్తికే మనం నారుమళ్ళు పోసుకోవాలి. అలాగే జూలైకి ఆల్మోస్ట్ నారుమళ్ళు పూర్తయిపోవాలి. మనకి ఆగస్టు 15 కల్లా నాట్లు పూర్తయిపోవాలి. మనకి అక్కడి నుంచి, అంటే దాదాపు ప్రతి పంట మనకి వరిలో ఏంటంటే 120 రోజుల నుంచి అతి మ్యాక్సిమం ఉండేది 150 రోజుల పంట. అది బీపీటీ 5204 సాంబ మసూరి మన అందరికీ తెలిసిందే. ఇక మామూలుగా స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, అంటే ఇప్పుడు 1010 కానీ, 1001 కానీ, లేకపోతే కోనారం 177 కానీ, లేకపోతే కోనారం 1638 కానీ, ఈ రకాలన్నీ ఇప్పుడు JGL 24423 మనకి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకి రాజేంద్ర నగర్ RNR 15048 అని తెలంగాణ సోనా అని ఒకటి వచ్చింది. అది కూడా 150 రోజులు ఉంటుంది. కానీ అది నారు కొంచెం ఆలస్యంగా పోసుకోవాలి. నారు ఆలస్యంగా పోసుకుంటేనే అది మనకి ఆ 150 రోజుల పంట కొద్దిగా డ్యూరేషన్ తగ్గి మంచిగా వస్తుంది. ఇప్పుడు మన చర్చ ప్రకారం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే యాసంగిలో మార్చి తర్వాత భూమి మీద పంట ఉండకూడదు, ముఖ్యంగా వరి. ఇప్పుడు చాలా నష్టం జరుగుతుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు అదేమంటారు, వెదర్ ఫినామినా అంటారు. అంటే అది నార్థన్ తెలంగాణ జోన్కి సర్వసాధారణం. మార్చి తర్వాత వడగళ్ళు పట్టడం, రాళ్ళు పట్టడం, ఇలాంటి వాతావరణ ఎబరేషన్స్ రావటం, అంటే సుడిగాలులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది రైతులు దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా కూడా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వెదర్ ఫోర్కాస్ట్ అని కూడా ఉంటుంది మనకి. వెదర్ ఫోర్కాస్ట్ అంటే ఇప్పుడు మనకి IMD అంటారు, అంటే మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అని, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అని, అవన్నీ కూడా మాసూమ్ అనే ఒక యాప్ రైతులకు చెప్పడం జరుగుతుంది. నౌకాస్ట్ అనేది ఒకటి చెప్పడం జరుగుతుంది. అంటే ఇంకొక 3 గంటల్లో ఏం జరుగుతుందో కూడా మనకు వస్తుంది. రైతులందరూ ఆ మ్యాగ్దూత్ యాప్ కానీ, నౌకాస్ట్ కానీ, మౌసమ్ కానీ, లేకపోతే IMD యాప్ కానీ, ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోగలిగితే వర్ష పరిస్థితి తెలుస్తుంది. అప్పుడు అంటే ఒకవేళ పంట కోసంటే టార్పాలను పెట్టుకోవచ్చు, లేకపోతే ఆ రోజు హార్వెస్టర్కి మనం అడ్వాన్స్ ఇచ్చుంటే ఒక రోజు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఏదేమైనా అంటే వ్యవసాయం అనేది ప్రకృతి మీద ఆధారపడేది కాబట్టి కొంచెం మనం తప్పించుకోలేం, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని మినిమం చేసుకోవచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలు రైతులందరూ తీసుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున నేను జిల్లా వ్యవసాయ అధికారిగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. ఓకే సార్, మరి రైతు వేదికల గురించి మాట్లాడుకుంటే రైతు వేదికలకు రైతులకి ఎలా సేవలు అందిస్తున్నాయి?
మంచి ప్రశ్న అడిగారమ్మా. అంటే జిల్లాలో మనకి అంటే మంది కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత మన జిల్లా కూడా పెద్ద జిల్లాగా ఏర్పడటం జరిగింది. దాదాపు మనకి 106 క్లస్టర్స్ ఉన్నారు. అంటే ప్రతి 5,000 ఎకరాలకి ఒక ఏఈఓని ఇచ్చింది ప్రభుత్వం. ఆ 106 క్లస్టర్స్కి 106 మంది వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఉన్నారు. వాళ్ళ కోసం ఆ క్లస్టర్లో రైతుల కోసం మనం రైతు వేదికలు నిర్మించుకోవడం జరిగింది. అంటే అతి ఎక్కువగా రైతు వేదికలు ఉన్న జిల్లాలో మన జిల్లా ఒకటి. అంటే 106 రైతు వేదికలు ఉన్నాయి. ఈ 106 రైతు వేదికలు వ్యవసాయ విస్తీర్ణాధికారి క్లస్టర్ అని అంటారు. అంటే మండలానికి దాని యావరేజ్ 4-5 ఉన్నాయి. మన జిల్లాలో 106 ఉన్నాయి. ఈ 106 మంది వ్యవసాయ విస్తీర్ణాధికారులు ఉన్నారు. వాళ్ళు కూడా క్వాలిఫైడ్, అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కానీ లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కానీ లేకపోతే సీడ్ టెక్నాలజీ డిప్లొమా కానీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అని అంటే వ్యవసాయ పట్టభద్రులే ఉంటారు. వాళ్ళు రైతులు అంటే ప్రభుత్వం అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల యొక్క ప్రతి సమస్యని రైతు వేదికలో చర్చించాలి, సాగులో సాంకేతిక అవసరాలకి రైతు వేదిక నుంచే తీసుకోవాలి. అంటే మనకి సులువుగా అర్థమయ్యే భాషలో ఏ పంట వేయాలి, ఏ విత్తనాలు వాడాలి, ఏ తెగులు వస్తే ఏ తెగులు మందు వాడాలి, ఏ పురుగు వస్తే ఏ పురుగు మందు వాడాలి, వాటిని ఎలా గుర్తించాలి, ఎరువులు ఎప్పుడెప్పుడు వాడాలి, ఈ సాగులో ఆధునిక పద్ధతులు కానీ లేకపోతే సాగులో అధిక దిగుబడి తీసే క్రమం, మన సాగు ఖర్చు తగ్గించుకునే క్రమంలో ఈ వ్యవసాయ విస్తీర్ణాధికారులు ఉండే ఈ రైతు వేదికలు రైతులకు దేవాలయాలు లాంటివే. అంటే పూర్తిగా అక్కడికి వెళ్ళి విషయాలు తెలుసుకొని, అంటే ఇప్పటివరకు ఏం జరుగుతుందంటే మన రైతులందరూ ఎవరైనా ఎరువులు అమ్మే డీలర్ దగ్గరో లేకపోతే పక్క రైతు దగ్గరో ఇలా చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం మనకు పెట్టిన ఇది సార్థకత కావాలి అంటే ఇది పూర్తిగా రైతులకి చేరాలి అంటే మాత్రం రైతులందరికీ అవి మీ కార్యాలయాలే. మీరు సేద తీరడానికి వెళ్ళొచ్చు, చర్చించడానికి వెళ్ళొచ్చు, అక్కడ కూర్చోడానికి వెళ్ళొచ్చు. ప్రభుత్వం దాదాపు దాంట్లో 200 చైర్స్, మంచి బీరువాలు, టేబుల్స్ అన్నీ ఏర్పాటు చేసింది. ఇక రాబోయే రోజుల్లో అక్కడ కంప్యూటర్స్ లాంటివి లేకపోతే డిస్ప్లే స్క్రీన్స్ ఇవి కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పటికి కూడా అండి మీరు అడిగినట్టు ఏంటంటే ప్రతి వారానికి 2 ట్రైనింగ్స్ పెడుతున్నారు రైతు వేదికలో. అంటే క్యాలెండర్ ఆఫ్ ట్రైనింగ్స్ అని వచ్చినాయి, అవి చేస్తున్నారు. ఆ రైతు వేదిక మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వం నిధులు ఇస్తుంది. అంటే శుభ్రంగా ఉంచుకోవడానికి కానీ, అక్కడ వాచ్ అండ్ వార్డ్ పెట్టుకోవడానికి కానీ, కరెంటు బిల్లు కట్టుకోవడానికి కానీ, కాబట్టి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్న క్రమంలో రైతులు కూడా వీటిని సద్వినియోగం చేసుకుని వ్యవసాయ శాఖ సేవలు అంటే మీ ముంగిటే ఉన్నాయి. అంటే ఇప్పుడు డోర్ స్టెప్ డెలివరీ లాగా ఆ ప్రతిదీ రైతు ఉంది, రైతు ముంగిటే ఉంది. కాబట్టి మీరు ఆ క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో ఉన్న రైతులందరూ మీరు ప్రతిరోజు రైతు వేదికను సందర్శించండి, అక్కడ ఉన్న వ్యవసాయ విస్తీర్ణ అధికారి ద్వారా సూచనలు తీసుకోండి, తద్వారా సాగు ఖర్చు తగ్గించండి, తర్వాత దిగుబడులు పెంచుకోండి, తద్వారా ఆదాయాన్ని పెంచుకోండి. ఎలాగో నిజామాబాద్ జిల్లా రైతులు పరిపుష్టమైన రైతులే అన్ని విధాలుగా, అంటే విజ్ఞానంలో కానీ ఆర్థికంగా కానీ పరిపుష్టమైన రైతులే. ఇంకా ఇలాంటివి కూడా ఉపయోగించుకుంటే ఇక ఇంకొక స్థాయి పైకి వెళ్ళొచ్చు, అంటే అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. ఓకే సార్, మరి చివరిగా వ్యవసాయ శాఖ రైతులకు ఇచ్చే సూచనలు ఏంటి? ఈ వానాకాలానికి సంబంధించి ముఖ్యంగా వరి సాగు చేయాలనుకున్నప్పుడు మనం ఎంపిక చేసుకునే రకాలు అంటే దీర్ఘకాలికమా, మధ్యకాలికమా, స్వల్పకాలికమా. దీర్ఘకాలికం అయితే ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పినట్టయితే దీర్ఘకాలిక రకాలు BPT 52/04 లాంటి రకాలు మీరు వేయదలుచుకున్నట్టయితే సన్నం ఎక్కువగా వేస్తూ ఉంటారు ఇక్కడ సన్న ఓట్లని. అవి ఇవి అంటే మన రోహిణి కార్తకే మీరు నార్లు పోసుకోవాలి. అంటే మే చివరి వారు అందరికీ తెలుసు అంటే మన వ్యవసాయం అంతా కార్తల్లోనే నడుస్తుంది. అది మక్క కావచ్చు, పొబ్బ కావచ్చు, జ్యేష్ఠ కావచ్చు, రోహిణి కార్త కావచ్చు, అందరికీ రైతులు తెలుసు. అంటే చదువుకోని రైతుకు కూడా ఏ కార్త ఎప్పుడు, ఏ కార్తలో ఏం జరుగుతుంది, ఏ కార్తలో మనం పెట్టాలి, ఏ కార్తలో కోతలు వస్తాయి, ఇవి తెలుసు. కాబట్టి మీకు ముఖ్యంగా ఆరంభం చెప్తున్నా నేను, ఈ రోహిణి కార్తెలోనే మనం లాంగ్ డ్యూరేషన్ అంటే దీర్ఘకాలిక రకాలని మనం చేసుకోవాలి. ఇక నేను చెప్పినట్టు జూలై చివరికల్లా మీరు నార్మల్ పూర్తి అయిపోవాలి. వీలైతే నాట్లు కూడా పూర్తి అయిపోతే మనకి సంతృప్తిగా రెండో పంట ఎర్లీగా మనం నార్లు పోసుకోవచ్చు, మార్చిలోపు పంటలను కోసేసుకోవచ్చు. ఇక సోయా విత్తే రైతులు కూడా ముఖ్యంగా ఏంటంటే సోయా విత్తనాల క్వాలిటీ చూసుకోండి, వ్యవసాయాధికారులను అడగండి. మీకు జిల్లాలో కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు 106 రైతు వేదికలో 106 మంది వ్యవసాయ విస్తీర్ణాధికారులు ఉంటారు. మన జిల్లాలో 30 మంది వ్యవసాయాధికారులు ఉన్నారు, 6 అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు, అలాగే జిల్లా జాయింట్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ నేనున్నాను. అంటే పాతకాలంలో జాయింట్ డైరెక్టర్ అనేవారు, కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లా వ్యవసాయ అధికారి. ఇంతమంది సేవలను చూసుకుంటూ మీరు సాగులో ఈ మెళుకువలన్నీ పాటిస్తూ మనం ఏ కార్తలో చేయాల్సిన పని ఆ కార్తలో చేసుకుంటూ, ఏ మోతాదులో వాడాల్సిన ఎరువులను ఆ మోతాదులో వాడుకుంటూ, ఇక ముఖ్యంగా ఒక నిజామాబాద్ జిల్లా వరి పండించే రైతులందరికీ వినమ్రంగా చేసే సూచన ఏంటంటే యూరియా వాడకాన్ని తగ్గిద్దాం,
అదొక గాయత్రి మంత్రంలాగా తీసుకుని మనం అంటే నాలుగు డోసులు వేసేస్తున్నారు. ఒకవేళ కంటికింపుగా పంట కనపడకపోతే ఇంకొక బస్తా వేస్తారు. దాని ద్వారా మనకి రేట్ ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు యూరియాని కూడా మనం సిద్ధం చేయడానికి ప్రతి సొసైటీలో పెడుతున్నాం. ఎక్కువగా వేయటం వల్ల పురుగులు తెగుళ్ళు వస్తున్నాయి. గత యాసంగిలో చూశారు మీరు, అంటే అగ్గి తెగులు బాగా వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ ఎరువు యూరియా ఎక్కువ వాడటం వల్ల. అలాగే మొగి పురుగు వచ్చింది. ఇవి కొంచెం యూరియా వాడకాన్ని తగ్గించండి. ఇది మీకు వినమ్రపూర్వకమైన విజ్ఞప్తి. దాంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు ప్రభుత్వం కూడా సబ్సిడీ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం కట్టేది 260 రూపీస్ అయినా దాని వెనకాల ప్రభుత్వం రాయితీగా ఇచ్చేది ఉంటుంది. కాబట్టి ఈ ఎరువులు వాడకాన్ని తగ్గించండి. విచక్షణారహితంగా వాడే పురుగు మందులు కూడా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మాత్రమే వాడండి. ఈ కలుపు మందులు కానీ తెగుళ్ళు మందులు కూడా వ్యవసాయ అధికారుల సూచనల మేరకే వాడండి. తద్వారా ఈ వ్యవసాయాన్ని మన నిజామాబాద్ జిల్లాలో లాభసాటిగా చేయండి. ఇంకా ఆర్థికంగా పరిపుష్టం అయ్యే అందరు రైతులు, అంటే ఇప్పుడు కొంతమంది అయ్యారు, 100% రైతులందరూ ఆర్థిక పరిపుష్టి మనకి అంటే ఒక అద్భుతమైన వ్యవసాయం నిజామాబాద్ జిల్లాలో పరిడి వెళ్ళాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే సూచన కూడా అమ్మా. ఓకే సార్, మరి చూసారా రైతులకు కావాల్సిన ఎన్నో విషయాలని, పరిస్థితులు, రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే సలహాలు సూచనలు తెలియజేసినందుకు, ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ కేసిక్స్.